ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ డాట్ కామ్. మార్నింగ్ అండి అందరికి. బ్లూ ప్లాన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి అనేది నా ఫ్రెండ్ కిరణ్ రెడ్డి గారితో కలిపి స్టార్ట్ చేయడం, అలాగే ది గ్రేట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారితో ఫస్ట్ పిక్చరే జాయింట్ వెంచర్గా ఇంత క్రేజీ సినిమా చేయడం మాకంతా హ్యాపీగా ఉందండి. బేసిక్గా నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అండి. 92లో చంటి సినిమాతో నేను ఇండస్ట్రీ నా టీనేజ్లో వచ్చాను. లైజా మా మామయ్య విఎన్ఆర్ ఫిల్మ్స్ నాయస్ వర్క్ ఉన్నారు, మా మామయ్య దగ్గరికి వచ్చాను, ఆ సినిమాతో ఎంటర్ అయ్యాను. ప్రొడక్షన్ కూడా ఫస్ట్ పిక్చర్ సురేష్ బాబు గారితోనే స్టార్ట్ అవ్వడం చాలా 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 హ్యాపీగా ఉంది. అలాగే మా కిరణ్ గారు చెప్పినట్టు ఫస్ట్ పిక్చర్ సురేష్ బాబు గారితో, రాణగారితో, తేజ గారితో ఇలాంటి ప్రెస్టీజియస్ పిక్చర్ ఇట్లా చేయడం స్మూత్గా ఎటువంటి టెన్షన్స్ లేకుండా, నాకు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకపోయినా చాలా హ్యాపీగా చాలా స్మూత్గా వెళ్ళిపోయిందంటే సురేష్ బాబు గారు కృషి మెయిన్ కారణం అందులో. తర్వాత రాణాగారు, ఒకటి మాత్రం డిఫరెంట్ చెప్పగలండి, రాణాగారు ఈ సినిమా చూసిన తర్వాత రాణాగారి మీద ఒపీనియన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందరికి, అది డెఫినెట్గా చెప్పగలను. ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఆయన ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అలా కుదిరింది, అలా ఆయన బాడీ లాంగ్వేజ్ సరిపడే క్యారెక్టర్. ఎప్పుడైతే తేజ గారు చెప్పారో చాలామంది అడిగారు కూడా, నన్ను తేజ గారితో రాణాగారితో ఏంటి కాంబినేషను ఎలా ఏంటి అని కూడా అడిగారు. కానీ ఒకటే అండి, కథ బాగుంది. కథ బాగుంటే తేజ గారు ఎలా ఉంటారో క్రియేట్ చేయగలరు అందరూ తెలిసిందే. సో ఆ కథ బాగుందన్న నమ్మకం ఈరోజు ఈ ప్రాజెక్ట్ అండి, మా నమ్మకం ఆ రోజు మా నమ్మకమే ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ అండి. దాన్ని సురేష్ బాబు గారు హెల్ప్ కానివ్వండి, కాజల్, క్యాథరిన్, నవదీప్, జేపీ గారు, ఇలా శివాజీ రాజా గారు, అందరూ మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ అందరూ కుదిరి ఈ సినిమా. ఒకసారి మీ అందరూ తెలుసు, ఒక మూవీకి అన్ని పాజిటివ్గా కుదిరిపోతూ ఉంటాయి, మేము కూడా అలా కుదిరిపోయింది అనుకుంటున్నాం. యాజ్ ఎ మా డిస్ట్రిబ్యూటర్గా డిస్ట్రిబ్యూటర్ లాంగ్వేజ్లోనే మాట్లాడాలంటే బిఫోర్ రిలీజ్ సేఫ్ సినిమా, అది సేఫ్ చూసుకుంటాం మేము. డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు సేఫ్ అనేవాటికి చాలా దగ్గరగా ఉంటాం, ఆలోచిస్తాం మేము. సేఫ్ బిఫోర్ రిలీజే సేఫ్ అని మేము గర్వంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నా యాంగిల్ ఆలోచిస్తే అదే అండి. అది ఇంకా వన్ సెకండ్. అవునండి, మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అందరు అడిగారు, స్వే బ్లాస్ట్ అందరు అడిగారు, డైరెక్టర్ తేజ గారు ఫ్లాప్లో ఉన్నారు కదా, రాణా గారు కూడా ఇంత మార్కెట్ లేదు కదా, ఎలా మీరు ఎలా మూవ్ అవుతున్నారు అని కూడా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు డిస్ట్రిబ్యూటర్ కదా ఎలా అని కూడా అడిగారండి. నేను ఒకటే చెప్తానండి, కథ లేకపోతే స్టార్ హీరోల సినిమా కూడా ఆడవు. నేను ఎన్నో చూసాం, కథ బాగుంది మాకు నచ్చింది కాబట్టి, కథ బాగుంటే తేజ గారు చేయగలరు కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ కథ నమ్ముకుని సినిమా తీసాం. కథే హీరో అండి ఫస్ట్. తర్వాత మా హీరో గారికి కూడా అప్పుడంత ఇది లేదు. తర్వాత మా అదృష్టం బాగుండి, అంటే గాజీ ఇట్టవడం, బాబులు ఎక్కడికి వెళ్ళిపోవడం, రానా బాబు ఇప్పుడు హై స్టేజ్లో ఉన్నారు, పీక్ స్టేజ్లో ఉన్నారు ఆయన కెరీర్లోనే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా, మా సినిమా, మా జాయింట్ వెంచర్ సినిమా, ఒక రానా బాబు గారు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళిందని మాత్రం గర్వంగా చెప్పగలుగుతామండి.